ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ వైపు నెమ్మదిగా కదులుతోంది. ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలియజేశారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తో పాటు 5 జిల్లాలకు అత్యంత అప్రమత్తం ప్రకటించినట్టు ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న ఆకాశవాణికి చెబుతూ, గడిచిన 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం పైన అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కాళేశ్వరం ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 30 సెంటీమీటర్ల వరకు, రామగుండంలో చూసుకుంటే 22. ఈ 10 ఏళ్లలో హైయెస్ట్ రెయిన్ఫాల్. జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, వరంగల్ అర్బన్ రూరల్, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి 4 జిల్లాల్లో రెడ్ వార్నింగ్ అనేది ఇవ్వటం జరిగింది. కత్మా జిల్లాలో ఆరెంజ్ వార్నింగ్, అంటే అతి భారీ వర్షం కూడా ఉంటుందని కూడా రాబోయే 24 గంటల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి.